తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం సంతోషకరమైన విషయమని అన్నారు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఎంపీపీ పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టారని, పార్లమెంట్ భవనానికి కూడా కేంద్ర ప్రభుత్వం అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనకటి లచ్చిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ నరేష్, ఎంపీడీ వన్నల్ల రాజేందర్ రెడ్డి, విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తిరపాక కొండయ్య, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం. నిన్న వారు నూతనంగా నిర్మించిన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు నామకరణకు ఉత్తర్వులు జారీ చేసినందుకు మా బోయినపల్లి మండల తరఫున మరియు బోయినపల్లి ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు అసెంబ్లీలో పార్లమెంటుకు అంబేద్కర్ గారి పేరు పెట్టాలని తీర్మానం చేసినప్పుడు కనీసము ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా దానిలో లేకుండా బయటకు వెళ్ళిపోయినారు. వారు అంబేద్కర్ పట్ల మరియు దేశ ప్రజల పట్ల వారు ఎంత ఉత్తశుద్ధిగా ఉన్నారో బీజేపీ వాళ్ళకే అర్థమవుతుంది. కావున బోయినపల్లి మండల ప్రజల తరఫున మరియు దళిత సంఘాల తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మేము మీరు ఏ ఆదేశాలు ఇచ్చినా, మీరు ఏ కార్యక్రమం చేసుకున్నా మీకు మేము వెన్నంటి ఉండి మీరు దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ మేము ప్రతి దానిలో మేము కూడా పాల్పడుతున్నామని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీ. ఈరోజు నవభారత రాజ్యాంగ నిర్మాత మరియు సామాజికవేత్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మన తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పెట్టాలని నిర్ణయం ఏదైతుందో దాన్ని హర్షిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న తెలంగాణ అసెంబ్లీలో మరి పార్లమెంటుకు నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటుకు కూడా గౌరవ అంబేద్కర్ గారు పేరు పెట్టాలని తీర్మానించి మరి అక్కడికి పంపేయడం జరిగింది. మరి ఇప్పుడు బీజేపీ యొక్క వైఖరి ఏంటిదో మరి ప్రజలకు చెప్పాల్సిందిగా బోయినపల్లి మండల ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టేందుకు మరి బోయినపల్లి మండల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు భారతదేశంలో నెలకొన్నటువంటి సామాజిక పరిస్థితులలో, ఈ రాజకీయ పరిస్థితులలో వారు దేశానికి సేవ చేయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వారు దేశ సేవకు మన ఇక్కడికి నడుం బిగించి బయలుదేరవలసిందిగా వారికి
విజ్ఞప్తి చేసుకుంటూ వారు వెన్నంటి మన ప్రజలందరూ ఉండాలని, మరి తెలంగాణ బంగారు తెలంగాణ సాధించిన దిశగా మరి వారు బంగారు భారతదేశాన్ని కూడా నిర్మిస్తారని ఆశిస్తూ జై హింద్.